గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వేములవాడ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని మూలవాగు ఉధృతంగా ప్రవహించడంతో ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బతుకమ్మ తెప్పె వద్ద వరద ఉధృతిని ఏఎస్పీ శేషాద్రి రెడ్డితో కలిసి పరిశీలించారు. తిప్పాపూర్లో గల వర్షాల ఇల్లు కూలిపోయిన కసిగంటి ఎల్లవ ఇల్లును పరిశీలించి తక్షణ సహాయం అందజేశారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బేడ బుడగ జంగాలకు వెళ్లి పరిశీలించి నీట మునిగిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా, వెంటనే వారికి నిత్యావసర సరుకులు అందజేయవలసింది అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇది కూడా ఉన్నది మన దేశంలో సంతలో. బియ్యం ఉప్పు పప్పు నూనె వండి ఇస్తారు ఎవరు కాదు. ఇప్పుడు మీకు దసరా వరకు పొద్దున 6 గంటలకి ఇల్లు కూలిపోయింది. రేకుల కిందనే ఉన్నా ఆదేశం అన్న వచ్చాడు. న్యాయం చేస్తా అన్నాడు, ఇల్లు కట్టిస్తా అన్నాడు. దసరా వరకు దాంచను నాకు బిడ్డలు ఇద్దరు, నా కొడుకులు లేరు, ముసలయ్య చచ్చిపోయిండు. నేను 2 బిడ్డలు కట్టినా ఇల్లు కట్టేదాకా ఉంటా. భారీ వర్షాల వల్ల అక్కడక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని జిల్లా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమై పొంగిపోలుతున్న వాగుల దగ్గర అటు రెవెన్యూ అధికారులు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం, ప్రజాప్రతినిధులందరూ కూడా ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఉడుగ జంగాల కాలనీ దగ్గర నీట మునినటువంటి ఇండ్లను పరిశీలన చేయడం జరిగింది. వారికి తక్షణ సాయం చేస్తూ వారికి అక్కడ నీట మునుగుతున్నటువంటి గుడిసెలను గుర్తించి అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇందిరం ఇండ్ల కింద ఇండ్లు నిధులు మంజూరు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తిప్పాపూర్ గస్కంటి ఎల్లవకు సంబంధించినటువంటి ఊరి గుడిసే ఉదయం పూట కూలిందని చెప్పని ఇక్కడన్నటువంటి మిత్రులు, వాళ్ళ బంధువులు చెప్పగానే ఇక్కడ రావడం జరిగింది. కూలిపోయినటువంటి గుడిసెను కూడా మరి చూడడం జరుగుతుంది. తక్షణ సాయం కింద అందిస్తూ వీరికి గస్కంటి ఎల్లవకు ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మరి ఎవరికైతే ఇల్లు లేదో వారందరూ కూడా ఇందిరం ఇల్లు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి తక్షణమే వీరు కూడా ఇందిరం ఇల్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నని చెప్పి అనేటువంటి హామీ ఇస్తూ దసరా రోజునే వీరు ఇంటి నిర్మాణాన్ని కూడా మొదలు పెట్టుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఎక్కడైతే ఈ భారీ వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయో వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురండి. ఈ ప్రభుత్వం చెప్పేటువంటి సూచనలు సలహాలు పాటిస్తూ ఈ వర్షాలు తగ్గేంత వరకు కూడా అత్యంత అవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండాలని చెప్పిన ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన సూచన కూడా పాటించాలని, అక్కడక్కడ వాగులు ఉధృతంగా పాడుతున్న సందర్భంగా ప్రయాణికులు మరి ఆ ప్రమాదం ఉన్నటువంటి ప్రాంతంలోకి పోకుండా ఉండాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ పురాతన ఇండ్ల దగ్గర ఎవరు కూడా ఉండకుండా మరి జాగ్రత్తలు వహించాలని చెప్పని సందర్భంగా ప్రభుత్వ పక్షాన కోరుతూ గతంలో ఎలాంటి చర్యలున్నాయో దానికంటే మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి క్రమంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అలర్టును జారీ చేసి ప్రత్యేకంగా అధికారులను ఈ వర్షాల వల్ల నష్టపోతున్న ప్రాంతాలని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ గుర్తిస్తూ వారికి ప్రభుత్వ పక్షాన అధికార యంత్రంతో సహాయ శాఖలు అందించేటువంటి కార్యక్రమం కూడా ముమ్మరం చేస్తున్న మాట సందర్భంగా చెప్తూ వేములవాడలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఎక్కడ ఏ ఇబ్బంది తలెత్తినా తక్షణమే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాను.